వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ ఐయా మహేందర్ రెడ్డి మనం ఈరోజు అనగా నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం సో మనందరికీ తెలిసిందే కనిష్క ఐఏఎస్ రెండు వేల ఎనిమిది నుంచి పోటీ పరీక్షల ప్రపంచంలో అనేక మంది ఉద్యోగార్థులను అనేక ర్యాంకులు తెప్పించిన ఘనత మనదే సో ఉదాహరణకు మీరు ఈ యొక్క గ్రూప్ వన్ అనే పరీక్షను చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటి నుంచి నేటికి దాదాపు ఆరు వందల గ్రూప్ వన్ ఉద్యోగాలు సాధించాం గ్రూప్ టూ విషయానికి వచ్చే వరకు దాదాపుగా మనం పన్నెండు వందల ఉద్యోగాలు ఇటు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక నోటిఫికేషన్ కానీ లేదా రెండు వేల ఎనిమిది నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సో ఇందులో స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాటు ఈ అన్ని ఉద్యోగాలు సాధించిన ఘనత అన్నదే మన ఫ్యాకల్టీల సొంతం కూడా క్రెడిట్ అని నేను చెప్తాను సో దానికి అనుగుణంగానే మనం ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ వన్ బ్యాచ్ ఒకటి ప్రారంభమై ఉంది మరొకటి విత్ జనరల్ ఎస్ఏ తోటి త్వరలోనే ఒక టూ ఆర్ త్రీ డేస్లో ఈ బ్యాచ్ ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఏడు నుంచి ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఏపీఎస్సి కానీ లేకపోతే తెలంగాణకు కానీ రెండిటికి ఒక గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించిన బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు సో ఈ ఉద్యోగం ఖచ్చితంగా సాధించాలని కోరుకుంటున్న వారు తప్పనిసరిగా ఈ యొక్క ఎన్రోల్మెంట్ చేసుకొని మీ యొక్క జీవిత లక్ష్యాన్ని సులభంగా చేరే మార్గం ఈ కనిష్క మీకు చూపిస్తుందని చెప్తున్నాను సో అదేవిధంగా మనం కరెంట్ అఫేర్స్కి వచ్చే వరకు మొట్టమొదటిగా నేను ఏఐ అనేది రాశాను ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒక కొత్త సైన్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా అభివృద్ధి చేస్తుంది అన్నది మనం చూస్తాం ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి ఏంటి అన్నది మనం చూస్తే సాధారణంగా రోడ్డుపైకి మనం ఎక్కగానే లేదా మరుసటి రోజు మనం పేపర్ చూడగానే ఎక్కడో ఒక దగ్గర రోడ్డు ప్రమాదం జరగడం కొంతమంది దుర్మరణం చెందడం కొంతమంది గాయాల పాలవడం చూస్తున్నాం ఉన్న సర్వే ప్రకారం కనుక చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక యాక్సిడెంట్ అనేది భారతదేశంలోనే జరిగింది మొత్తం రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు ఈ యొక్క యాక్సిడెంట్ల ద్వారా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల మంది మరణించారు అంటే రోడ్డు ప్రమాదాల వల్ల మరణ తీవ్రత ఎంతగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు మరొకటి వచ్చే వరకు ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాహనాల వాటా చూస్తే భారత్ది ఒక శాతమే కానీ అదేవిధంగా ప్రమాదాల వాటా కనుక చూస్తే పదకొండు శాతం ఇప్పటికి కూడా ప్రభుత్వం అనేక చర్యలు అంటే వేగాన్ని నియంత్రించడం కోసం కానీ డ్రైవర్ల శిక్షణ కలిగి ఉండాలని డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముందు వారి యొక్క యోగ్యతను పరిశీలించడం చేస్తూ ఉన్న ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవి జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో నూతనంగా డెవలప్మెంట్ అయిన ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఈ యొక్క ప్రమాదాలను తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు హమ్ సేఫర్ అనే ఒక మొబైల్ యాప్ను డెవలప్ చేశారు దీని యాప్ డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్ మనం ఈ యొక్క స్టీరింగ్ ఎదురుగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎదురుగా కనుక పెడితే వారికి నిద్ర వచ్చింది అనిపించగానే ఆ యొక్క ఇండికేషన్స్ ఇచ్చి విశ్రాంతి తీసుకోమంటుంది అదేవిధంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వారు ఈ యొక్క కేరళ ప్రభుత్వంతో కలిసి ఒక కేరళ ప్రభుత్వం నీతి ఆయోగ్తో కలిసి ఒక రోడ్ సేఫ్టీ టూ పాయింట్ జీరో ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించడం జరిగింది దీంతో ఏంటంటే కెల్ట్రాన్ త్రీ జీ మొదలైన త్రీ ఎం కెల్ట్రాన్ అనేది ఈ నీతి ఆయోగ్ కేరళ ప్రభుత్వం ప్రారంభించాయని తెలుసు దీంతో మనం ప్రమాదాలను తగ్గించుకుంటున్నామని ఉంది ముఖ్యంగా ఈ టూ పాయింట్ ఓ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రారంభించిన దాంట్లో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఫోర్ ఈఎస్ అనేటివి ఉన్నాయి వన్ ఈ స్టాండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ సెకండ్ వన్ ఈ యొక్క ఇంజనీరింగ్ థర్డ్ వన్ ఎన్ఫార్మ్డ్ తర్వాత ఎమర్జెన్సీ కార్ సో ఈ నాలుగిటి ఆధారంగానే మనం దీన్ని తగ్గించవచ్చు ప్రమాదాలనుంది ఉంది యాక్చువల్గా సక్సెస్ఫుల్ ఎక్కడయ్యామంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ప్రమాదాలు అరికట్టడంలో ముఖ్యంగా మనం ఈ యొక్క ఆస్ట్రేలియాలో విజయవంతం అయ్యాం కాబట్టి భారతదేశంలో కూడా అది సాధ్యం అవుతుంది వరకు మనం వచ్చే సంవత్సరంలో ఎట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్రక్ డ్రైవర్ల కన్నా దీన్ని అందించగలిగితే చాలా వరకు మనం ప్రమాదాలను తగ్గించుకుంటూ వస్తాం క్రమంగా వారికి అవగాహన వస్తుంది అన్నది మనం చూసాం సో ఎక్స్పెరిమెంటల్ బేస్ ఆల్రెడీ నడుస్తున్న కార్యక్రమం ఇది రెండవది వచ్చే వరకు మనకు ఎర్త్ క్వేక్ అనేది రాశాను దీన్నే మనం తెలుగులో భూకంపం అంటాం ప్రధానంగా భూకంపాలు రావడానికి ఒక రెండు కారణాలు మనకు కనిపిస్తాయి ఒకటి పలకల కదలిక దీన్నే మనం ఇంగ్లీష్లో ప్లే టెక్టానిక్స్ అంటాం రెండవది వచ్చేసి ప్రధానంగా వాల్కానిక్స్ అంటే ఎక్కడైనా ఈ యొక్క అగ్నిపర్వతాలు పేరడం వల్ల ఆ పలకలు కొంచెం మూమెంట్ రావడం వల్ల భూకంపం రావడం అనేది జనరల్గా జరిగే సహజ సిద్ధంగా జరిగేది కానీ ప్రపంచంలో అత్యధికంగా ఈ యొక్క భూకంపాలు ఎక్కడొస్తాయన్నది కానీ మనం చూస్తే పసిఫిక్ రింగ్ అంటాం అంటే పసిఫిక్ మహాసముద్రంతో పాటు ఇటీవల అంటే హిందూ మహాసముద్రం ఎడ్జస్ట్ ఏరియాస్లో బాగా వస్తుంటుంది తరచుగా మనకు భూకంపాలు ఎక్కువగా కనిపించేది మరొకటి ఇక్కడ అంటే మనకు ఇండోనేషియా ప్రాంతంలోనే ఇక్కడ సముద్రంలో భూకంపం వస్తే దాని సునామీ అంటాం వచ్చినప్పుడల్లా అంత అతలాకుతలు సృష్టిస్తుందో మనకు తెలిసిందే రెండవది వచ్చేసి తరచుగా భూమి పైన కూడా వస్తూ ఉంది ఇక్కడనేది తెలుసు నిన్న ఇండోనేషియాలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ఈ యొక్క జావా దీవిలో ఒక చిన్న భూకంపం రావడం జరిగింది అంటే చియన్జార్ అనే ఎపిక్ సెంటర్ ప్రాంతాన్ని భూకంప ప్రధాన కేంద్రంగా ప్రారంభమై రిక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ ఆరు నమోదు చేసుకుంటూ ఒక భూకంపం ఈనాడు ఇండోనేషియా జావా ప్రాంతంలో కకలా వికలం చేసింది ఆ అని మనం చెప్పవచ్చు దాదాపు ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూస్తే నూట అరవై మందికి పైగా మరణిస్తే పదమూడు వేల మంది క్షతగ్రాత్రులు అయ్యారు అంటే ఈ ప్రమాదాలు విపత్తులు ఎలా ఉంటాయంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్న దగ్గర వస్తే దాని ప్రమాదం తీవ్రంగా ఉంటుంది జనసాంద్రత తక్కువగా ఉన్న దగ్గర వస్తే మాత్రం దాని తీవ్రత తక్కువగా ఉంటే మానవ ప్రాణ నష్టం జరిగేది అది ఒక దురదృష్టకరంగా జరిగింది నేను ఒకటైన తెలుసు మరొకటి సహ చట్టం అన్న అంటే సమాచార హక్కు చట్టం సాధారణంగా భారతదేశంలో ఈ యొక్క ప్రాథమిక హక్కులలో పంతొమ్మిది వన్ ఏ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ప్రచురణ హక్కు స్వేచ్ఛ ఉంది అదే విధంగా పంతొమ్మిది వందల డెబ్బై నుంచే సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో తన తీర్పులను ఇస్తూ ఈ యొక్క సమాచారాన్ని కోరే హక్కు కూడా ఉంది అన్న పంతొమ్మిది వందల డెబ్బై నుంచి తరచుగా సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తూ ఉన్న అరుణారాయ్ లాంటి వాళ్ళు సంఘటత్ అనే ఒక సంఘం ద్వారా కృషి చేస్తే చివరికి రెండు వేల ఐదులో అక్టోబర్ పన్నెండున విజయదశమి రోజు ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది కానీ ఎప్పుడైనా ఈ సమాచార హక్కు చట్టం వచ్చినప్పుడు అనేక మంది విద్యావంతులు కానీ మేధావులు కానీ ఈ యొక్క ఎన్జిఓలు కానీ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్న ఏదైనా లోపభూయిష్టంగా ఉన్న వాటిని కూడా తొలగించుకొని సమాచార హక్కు చట్టం ద్వారా చాలా గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను వేలునుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావించాం కానీ వాస్తవంగా వచ్చే వరకు పరిస్థితులు ఎక్కడ వచ్చాయంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఈ సమాచార హక్కును సరిగా అందించడానికి ఇష్టపడలేదు కారణాలు అనేకం కావచ్చు కానీ మనం సమాచార హక్కు చట్టంలో మొదట్లోనే ఒక పది ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఇవి దేశ రక్షణకు దేశ సార్వభౌమాధికారానికి దేశ సమగ్రతకు రక్షించాలి పరిరక్షించాలి బహిర్గతం అయితే ప్రమాదం అవుతున్న వాటిని మినహా ప్రతి శాఖ నుంచి మనం కనుక అప్లికేషన్ పెడితే ముప్పై రోజుల్లోపే దానికి సంబంధించిన సమాచారం అనేది రావాలి కానీ అలా రావడం లేదు కారణం ఏంటంటే అనేక సందర్భాలలో ఈ సమాచార కమిషనర్లుగా రిటైర్డ్ ఉద్యోగులు ఉండడం వల్ల మనం ఏ శాఖకు సమాచారాన్ని కోరినా అక్కడ ఉన్న ఉద్యోగులతోటి పాత సంబంధాలు ఉండడం స్నేహము మరొకటో లేదా ప్రభుత్వం ఒత్తిడో కానీ ఇవి సరైన సమయంలో మాత్రం రావడం లేదు అయినా రెండు కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి ఇరవై ఐదు వేలు గరిష్టంగా పన్నును అంటే ట్యా ఈ యొక్క ఫైన్ చెల్లించాలని అనుకోవచ్చు సో అది కూడా సరిగా ఇంప్లిమెంట్ కాక ప్రజలకు సరైన సమాచారం అయితే ఇప్పటివరకు రావడం లేదు ఒక రకంగా సమాచార హక్కు ఇది విఫలమైందని మనం ఇప్పటివరకు చెప్పుకోవచ్చు అంటే సమగ్రంగా విజయవంతం కాదు అన్నది మనం చెప్పుకోవచ్చు సో పారదర్శకత కొంత లోపించింది అని కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఈ వేస్ట్ అనేది రాశాను ఈ వేస్ట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్మెంటల్ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంటల్ ప్రాజెక్టుకు సంబంధించిన దాన్ని కనుక మీరు చూస్తే ఈరోజు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు ఐదు పాయింట్ నాలుగు కోట్ల టన్నుల ఈ వేస్ట్ అనేది మనకు వస్తుంది అంటే ఈ వేస్ట్ అంటే ఏంది మనం ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలనే మనం ఏమంటామంటే ఈ వేస్ట్ అనే పేరుతో పిలుస్తాం అలా ఈ వేస్ట్ ద్వారా ఉంది అయితే రెండు వేల నలభై వరకు ఇది రెట్టింపవచ్చు పైగా దీంట్లో ఇంకొక ప్రమాదం ఉన్నది ఏంటంటే రీసైక్లింగ్కు మనం వాడుతూ ఉన్నాం కాబట్టి అది ఇంకా ప్రమాదానికి దారి తీస్తుంది అని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం అనేది జరుగుతుంది రెండవది వచ్చే వరకు మీకు డిఎల్సి అనేది రాశాను ఇదేంటంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సో మన యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను మనం సబ్మిట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వివిధ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి మనకు సులభంగా లభించే అవకాశం అంటే మన లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం ఇంకా జీవించి ఉన్నామన్నది సో గతంలో మనం మాన్యువల్గా దీన్ని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను దాటుకొని దాటుకొనిచ్చేదాన్ని కాకుండా నేరుగా మన యాప్ మొబైల్ కానీ లేకపోతే ఇతరత్ర యాప్ ద్వారా అంటే ఈ యొక్క అప్లికేషన్స్ ద్వారా మనమే ఒక ఫోటో తీసి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను పొందుపరచవచ్చు దీనివల్ల దాదాపు ఇప్పటికి ఇరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందారు అన్నదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక సమాచారం మనం చూసాం మరొకటి నేను టిఎస్డబ్ల్యూఎస్బి అని తెలంగాణ స్టేట్ వరల్డ్ సీడ్ బౌల్ సో తెలంగాణలో మాగాని అంటే పంటలు పండే సారవంతమైన నేలలు నల్లరేగడి నేలలు ఉన్నాయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువగా నీటి సౌకర్యాలు కల్పించడం వ్యవసాయ రంగం పైన కొంత ఫోకస్ పెట్టడం చేత ఈనాడు భారతదేశంలో పదహారు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు కూడా తెలంగాణకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను మనం ఎగుమతి చేస్తున్నామని తెలుసు ఇలా నాణ్యమైన విత్తనాలను మనం ఇక్కడ ఎగుమతి చేస్తూ ఉన్నదాన్ని సంబంధించి నిన్న ఈ యొక్క విత్తన భాండాగారానికి సంబంధించిన ఒక సదస్సును హైదరాబాదు సమీపంలో ఉన్న రాజేంద్ర నగర్ దగ్గర ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ ప్రారంభాన్ని చేస్తూ రా సంబంధిత మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది ఖతార్ అండ్ చైనా క్యూ చైనా అని రాశారు అంటే మామూలుగా ఖతార్ అనగానే ఇప్పుడు మనకు గుర్తొచ్చేది అక్కడ పీపా వరల్డ్ కప్ అనేది ఒకటి జరుగుతుంది దానికి సంబంధించింది అనుకుంటాం ఇది దానికి సంబంధించింది కాదు సో ప్రపంచంలో ఈ యొక్క ఇరవైవ శతాబ్దము చివరి రెండు దశాబ్దాలలోను ఇరవై ఒకటవ శతాబ్దం మొదటి రెండు దశాబ్దాలలోను పారిశ్రామికంగా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏదంటే చైనా ఈనాడు చైనాలో ఉత్పత్తి అయిన వస్తువులు కరోనాకు ముందు కనుక చూస్తే ప్రపంచం అన్ని మూలాలకు చేరిన మూలలకు చేరాయి అనేది మనం చెప్పుకోవచ్చు సో ఆల్మోస్ట్ ఇట్ రీచ్ ద ఎవ్రీ కార్నర్ ఆఫ్ దట్ వరల్డ్ ఈ సందర్భంగా మనకు ఎక్కువ పారిశ్రామిక ఉత్పత్తి జరుగుతుందంటే దానికి సంబంధించిన ఎనర్జీ కూడా కావాలి ఎనర్జీ విషయానికి వచ్చే వరకు ఖతార్ నుంచి చైనా వాళ్ళు రాబో ఇరవై ఏడు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం నాలుగు మిలియన్ టన్నుల గ్యాస్ ను నార్త్ ఫీల్డ్ నుంచి పొందే విధంగా ఓ ఒప్పందం చేసుకోవడం జరిగింది వాస్తవంగా ఏషియా ఖండంలోనే ఎక్కువగా గ్యాస్ ఇస్తున్న తీసుకుంటున్న వాళ్ళు లేక ఎక్కువ వినియోగిస్తున్నది ఎవరంటే ఒకటి చైనా రెండు జపాన్ మూడు సౌత్ కొరియా అయినప్పటికీ కూడా ఈరోజు పశ్చిమ దేశాలలో ఉక్రెయిన్ యుద్ధ కారణంగా ఈ యొక్క ఖతార్ వంటి దేశాలు పశ్చిమ దేశాలకు యూరప్ ముఖ్యంగా గ్యాస్ ఇవ్వడానికి కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఇది ఏషియన్ జైగాంటి గా పేరుగాంచిన చైనాతో ఈ ఒప్పందం అది కూడా చాలా కాలం పాటు ఉండడం అనేది ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు సో దీన్ని మనం చూసాం ఈస్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే థ్యాంక్ యూ ఆల్ విల్ మీట్ టుమారో విత్ సేమ్ టైమ్